హలో హాయ్ నమస్తే, నా పేరు వేదాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ ప్రతిభ గారు ఉన్నారు. ఎందుకు తీసుకొచ్చానంటే, మన సమంత ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. తనకు అసలు ఏం డిసీజ్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమవుతుంది, మళ్ళీ సినిమాలోకి వస్తుందా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. సో దాని గురించి మాట్లాడడానికి మన ముందు ప్రతిభ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, అసలు సమంత గారు ఎదుర్కొన్నటువంటి ఆ డిసీజ్ ఏంటి? అసలు సమంత గారికి వచ్చిన డిసీజ్ ఏంటి అనేది నాకు కరెక్ట్గా అయితే తెలియదండి, కానీ తను తన ట్వీట్లో మెన్షన్ చేసింది అయితే మయోసైటిస్ అని చెప్పింది. ఓకే. సో ఈ మయోసైటిస్ అనేది కూడా యాక్చువల్లీ మూడు రకాలు ఉంటుంది, పాలిమయోసైటిస్, డర్మటోమయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని. జనరల్గా ఇది అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా తను చెప్పింది. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే, మన శరీరంలోని కణాలే మన శరీరంలోని కణాలని గుర్తించక అవి వాటితో ఫైట్ చేసేయన్నమాట. అంటే మన బాడీలో సెల్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేస్తూ ఉంటాయి. సో ఇది జనరల్గా సిస్టమిక్ ఉంటుంది, అంటే జనరల్గా బాడీ మొత్తం ప్రతి మజిల్లో సెల్స్ ఫైట్ చేస్తుంటాయి అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ అంటారు అట్లా. సో బాడీలోని ప్రతి సెల్లులో, ప్రతి మజిల్లో కూడా ఈ ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పుడు సమంత గారికి ఫస్ట్ టైం వచ్చిందని కాదండి, ఓవరాల్గా కూడా 10 నుంచి 20 మందికి ఉంటుంది. ఇది 1 lakh పాపులేషన్ మెంబర్స్, 10 to 20 మెంబర్స్ కి మయోసైటిస్ అనేది జరుగుతుంది. అరుదైన వ్యాధి అనొచ్చు. అరుదైన వ్యాధి 10,000 ఒకటి అంటే 0.1%, అంటే 0.01%, చాలా అరుదైన వ్యాధి. కానీ వచ్చింది, కానీ దాంట్లో దానికి కూడా మళ్ళీ ఏంటి, ఆటో ఇమ్యూన్ వచ్చిన తర్వాత కొన్ని డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ మయోసైటిస్ అనేది రావచ్చు. దీంట్లో మెయిన్గా ఏంటంటే బాడీ మజిల్స్ అనేవి చాలా పెయిన్ ఉండడము, కదలలేకపోవడము, స్టిఫ్గా అనిపించడము, అలాంటి సింప్టమ్స్ ఉంటాయండి. సో తను కూడా మేబీ ప్రాబబ్లీ దాంతోనే, అంటే ఆ పెయిన్స్ వల్ల, వీక్నెస్ వల్లనే తను టెస్ట్ చేయించుకుని ఉంటుంది, తెలిసి ఉండొచ్చు. అంటే సిపికే లెవెల్స్ చేస్తే మజిల్స్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతోంది అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడి ఉంటుంది. ఇది ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, అది ఎక్కువ వరకు అయితే ఆటో ఇమ్యూనే ఉంటుంది. అది కాకుండా కూడా కొన్ని కారణాలు ఉంటాయి, అంటే చెప్పిన కొన్ని కొన్ని మందుల వల్ల అట్లా రీజన్స్ ఉండొచ్చు. కానీ తను స్పెసిఫిక్గా చెప్పింది ఆటో ఇమ్యూనే అని. సో దానికోసం ఎక్కువ వరకు అంటే ఇనిషియల్గా అయితే స్టీరాయిడ్స్ పెట్టాల్సి వస్తుంది ఇనిషియల్గా, కొన్ని రోజుల తర్వాత దాన్ని టేపర్ చేసేసి ఇక మళ్ళీ రిలాప్స్ రాకుండా కాపాడుకుంటూ ఉండడము, మళ్ళీ ఎప్పటికైనా రిలాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చే మళ్ళీ మందులు వాడు. ఇది ఇక్కడ అంటే పులి స్టాప్ అన్నట్లేదు, ముందు వెళ్తూ ఉంటదంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంతే అండి, ఒకవేళ అది కాజ్ని బట్టి, ఒకవేళ కాజ్ ఏమైనా డ్రగ్స్ అయి ఉంటే అవి ఆపినాక ఆటోమేటిక్గా రికవర్ అవ్వచ్చు. కానీ అట్లా కాదు, ఆటో ఇమ్యూన్ అంటే మోస్ట్లీ ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, అది కూడా ఎక్కువ వరకు ఆటో ఇమ్యూనే ఉంటుంది. సో థైరాయిడ్ డిసీజ్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ మందుల మీదే ఉండాలి. టాబ్లెట్ వేసుకుంటుంటే థైరాయిడ్ నార్మలే ఉంటుంది, మొత్తం వాళ్ళ లైఫ్ అంతా నార్మలే ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు టాబ్లెట్ వేసుకున్నంత వరకు. ఎందుకంటే మన బాడీ మామూలుగా మన థైరాయిడ్ గ్రంథి ఏదైతే తయారు చేయలేకపోతుందో అది మందులతో మనం రీప్లేస్ చేస్తాం. ఆ మందుల వల్ల మళ్ళీ ఇంకొక డిసీజ్ వచ్చే అవకాశం, అట్లేముండదు. అది అవసరమైన మందులు అంతే. ఇప్పుడు షుగర్ ఉంది ఎక్కువ వరకు, అంటే కొంతమందికి ఎర్లీ స్టేజ్ లో మనం రివర్స్ చేయగలుగుతాం. కానీ కొన్ని ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటే జెనెటిక్గా వచ్చేది ఆటో ఇమ్యూన్, అట్లాంటి కొన్ని డిసీజెస్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయితే అవసరమవుతుంది. అంటే కంప్లీట్గా నార్మల్ అవ్వకపోవచ్చు, కానీ సివియర్ అవ్వదు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు లీస్ట్ డోస్ ఒకవేళ 5 mg స్టీరాయిడ్ వేసుకుంటూ ఉన్నా కూడా, వేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఏ కారణంగా మళ్ళీ రిలాప్స్ వస్తే మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు తను ఒక హీరోయిన్, అంటే తను బాగా ఎక్సర్సైజెస్ కానీ హెల్త్ కాన్షియస్, అంత హెల్త్ కాన్షియస్ ఉన్న తనకే వచ్చిందంటే, అంటే దానికి కారణం ఏమో ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజల్లో ఇలాంటి డిసీజ్ ఎదుర్కొన్న వాళ్ళు దాని నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అదే అండి, అంటే అది హీరోయిన్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఇవన్నీ కాదండి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఇప్పుడు అందుకే మీకు ఒక కరెక్ట్ ఆటో ఇమ్యూన్కి ఒక ఎగ్జాంపుల్ అంటే థైరాయిడ్. వీళ్ళకు వాళ్ళకు లేదు, ఎవరికైనా రావచ్చు. ఓన్లీ మీ బాడీ సెల్స్, మీ బాడీ సెల్స్ గుర్తించలేదు. జెనెటిక్ ప్రాబ్లం అయితే కాదు కదా, జెనెటిక్ ప్రాబ్లం అయింది. ఆటో ఇమ్యూన్ వేరు, జెనెటిక్ వేరు. ఆటో ఇమ్యూన్ అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాతనే మన సెల్స్ ఫైట్ చేయడం వల్ల అట్లా వస్తుంది. సో ఆటో ఇమ్యూన్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆటో ఇమ్యూన్ అయితే అది మోస్ట్లీ లైఫ్ లాంగ్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఇప్పుడు ఎట్లా తను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఉండొచ్చు. ఇది రిలాప్స్ అవ్వనంత వరకు తను నార్మల్ హెల్దీ లైఫే ఉంటుంది. మధ్యలో కొన్ని మేబీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సడన్గా, ఇప్పుడు మనకు మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఒక స్టేజ్ లో ఎంత సిక్ అయిపోయారు మ్యాసినా గ్రేవీస్ అని చెప్పి చాలా క్రిటికల్ అయిపోయారు, మళ్ళీ ఇప్పుడు హెల్దీ అయిపోయి మళ్ళీ అన్ని రకాలుగా అన్ని మూవీస్ ఇస్తున్నారు కదా. సో ఒక డిసీజ్ వచ్చింది, దానికి చికిత్స వాడుతుంది, రికవర్ అవుతుంది, రికవర్ అవుతుంది,
ఇది పాస్ అవుతుందా మేడం ఇలాంటి డిసీజ్? ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందే 100% కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేది కాదు, కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. అది ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి వస్తుందా అట్లాంటివి కూడా ఏమి ఉండదు, అలాంటి ఆలోచన కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ లాంగ్ మళ్ళీ ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకరు తనకు రిలాప్స్ అవ్వచ్చు, అయినప్పుడు మళ్ళీ తన మందులు పడుకోవాల్సి వస్తుంది అంతే. సో సమంత ఫ్యాన్స్ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. Samantha is strong enough to face this. Yes. Life lo enno ups and downs chusindi, prathi situation lo bold ga nilabadindi, face chesindi, recover ayindi, deentlo kuda kachithanga bayitiki vastadi. Tana Twitter lo ante tana tweet chesina aa message lone kanipistundi tana strongness edaithe undo, tana strength kanipistundi. Aa strength nu chupichadaniki tanu try chestundi, kaani anavasaranga fans tanaki edo aipoyindi ani cheppesi negative gane propaganda chestaru. Ante ila enduku avutundi ante recent ga manam edaithe covid-19 manam chusam kabatti, so ee disease anna kuda bayaprantalaku guravutunnaru. Actually Samantha kochina disease tane vilu bayapadalantla avasaram asalu ee matram ledu. Definitely she will overcome it, she will come over it, kachithanga recover avutadi, but she will have to be under some medical observation guidance ante, she will be fine, need not worry.